అస్తవ్యస్తంగా ఉంది. మాకేం నచ్చలేదంటే ఏం నచ్చలేదు, ఆటో వాళ్ళకి ఏమో బాగా చేస్తున్నాడు, 10,000 వేసాడు మాకు ఆటో వాళ్ళకి, ఆటో డ్రైవర్కి ఏం బాగా చేస్తున్నారు, పోయేదారులు ఏమో పోలీసు వాళ్ళు పడితే ఫైన్ వేస్తున్నారు, అట్లా అస్తవ్యస్తంగా ఉంది. ఒక రవా కావాలని ఇట్లేదు ఫైన్. మాది ఏంటంటే 8 మంది ఎక్కుతారు, వాళ్ళ ముగ్గురే ఎక్కించుకొని తిప్పమంటారు, మాకేం సాలటం లేదు. అభివృద్ధి ఏం లేదు సార్, మాకైతే 10,000 వేసాడు, ముసలి వాళ్ళకి అయితే 18,000 వేసాడు. ఆ విధంగా అయితే బాగుంది. రోడ్లు ఏమి బాగాలేవు, రాడ్లు గుండ్లు గుండ్లు ఉండవి పల్లెటూరులో. చంద్రబాబు పాలన అంటే మేము చిన్నవాళ్ళం కదా, అప్పుడు మాకు అంతగా తెలియదు. ఇప్పుడైతే జనాలకి ఏమో డబ్బులు వేస్తాం కానీ రోడ్లు ఏం బాగాలేవు అది చెప్పలేము కదా సార్. మేము చెప్పలేము, మేము ఎట్లా చెప్పగలుగుతాం. ఇది పెరగచ్చు తగ్గచ్చు అని చెప్పలేం కానీ బాగానే వచ్చేటట్టు ఉంది. మాకైతే ఆటో వాళ్ళకైతే బాగానే ఉంది, బాగా నచ్చింది. వాలంటీర్ వ్యవస్థ అంటే బాగానే సార్. మాది మాది అప్పాజీ పక్కన కటవ గ్రామం, బాగానే ఉంది, వాలంటీర్ బాగానే చేస్తున్నారు. ప్రజల్లోకి వస్తాను మా దగ్గరికైతే ఇంకంతవరకు వచ్చేది కనబడలేదు. స్పందిస్తున్నారంటే స్పందిస్తున్నట్టే కదా, మాకైతే సమస్యలు ఏమి రాలేదు ఇంతవరకు. మేమైతే పోలేదు సమస్య కంటూ ఏమి పోలేదు. మేము వస్తే సమస్య వస్తే ఆయన కాడికి పోతాం, గెలుస్తారని అనుకుంటున్నాను. టీడీపీ భవిష్యత్తు ఏం చేస్తాం అని చంద్రబాబు నాయుడు ముసలివాడు అయిపోయినాడు, చూద్దాము ఎవరు వస్తారు ఏం చెప్పలేదు. ఏమో ఇరిపోవచ్చు లేదా సైకిల్ తొక్కచ్చు చెప్పలేం కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.